విశాఖ జిల్లా పాడేరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరమణ శెట్టి, లక్ష్మణుడు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులపై వైసీపీ దారిని ఖండించాలి. టీడీపీ నాయకులపై వైసీపీ దారిని ఖండించాలి. టీడీపీ నాయకులపై వైసీపీ దారిని ఖండించాలి. అక్రమ అక్రమ అరెస్టులను ఖండించాలి. టీడీపీ నాయకులపై కరోనా విధంగా కరోనాకి ఏ విధంగా అయితే భయపడుతుందో అంతకంటే నీచాది నీచంగా చాలా దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు అయితే ఉన్నాయో దాన్ని తీవ్రంగా మా టీడీపీ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఏదైతే అక్రమ అరెస్టులు ఉన్నాయో మనం చూసినట్టయితే ఈరోజు అచ్చెన్నాయుడు గారిని ప్రజల మనిషి, గత 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి మనిషి, ఒక ఇంటిమేషన్ లేకుండా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులు స్పందించను అని ఆయన చెప్పారా? అలాంటి ఏం లేకుండా కూడా కేవలం కక్షపూరితంగా ఈరోజు అరెస్ట్ చేసి దుర్మార్గంగా కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పకుండా ఈరోజు కిడ్నాప్ చేసే ఒక వ్యవహార శైలితో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అండ చూసుకొని ఈరోజు ప్రభుత్వం చేయించడం పోలీస్ డిపార్ట్మెంట్ చేత అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మన రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈరోజు కొత్తగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అచ్చెన్నాయుడు గారికి ఫైల్స్ ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఒకరోజు క్రితమే ఆపరేషన్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండగా కనీసం మందులు కూడా తన వెంట తీసుకువెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వని అంత దుర్మార్గమైనటువంటి క్రియ ఈరోజు మన ప్రభుత్వం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి. అక్కడ కుటుంబమే కాదు, అందరు కూడా భయాందోళన చెందిన పరిస్థితి. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 300 మంది పోలీసులు వచ్చి, అది కూడా మాస్కులు లేకుండా, కరోనాని కూడా పక్కన పెట్టి, ఎటువంటి నిబంధనలు కూడా పట్టించుకోకుండా వాళ్ళకి పట్టకుండా, మరి ఆ 300 మందిలో 50 మంది పోలీసులు ఇంటి లోపలికి వెళ్ళి మరి దౌర్జన్యంగా ఆయన్ని బలవంతంగా లాక్కి వెళ్ళిన పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. కనీసం మానవత్వం అనేది మట్టి కరిపోయేలాగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అక్కడే కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఇలానే అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, మీ అందరినీ కూడా మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఇలాంటి మరి అపోజిషన్ పార్టీస్ మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఏవైతే చేస్తున్నాయో ఇవి అన్నిటి కూడా వెంటనే ఆపాలి. అచ్చెన్నాయుడు గారిని వెంటనే ఆయన ఎక్కడున్నారో ఏంటనేది తెలియజేయాలి. ఇలాంటి కిడ్నాప్ చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం.